రావ్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. సో మీరు చాలా రోజుల నుంచి నన్ను అడుగుతున్నారు కదా, మీరు ఈరోజు నా ఫేస్లో కొంచెం డిఫరెన్స్ అనేది మీరు చూస్తున్నారా? సో చూడండి ఒకసారి, మీరు గమనించండి నా ఫేస్లో డిఫరెన్స్ అనేది ఇదే అండి. మీరు చాలా రోజుల నుంచి నన్ను క్వశ్చన్ చేస్తున్నారు కదా, మీరు ఎందుకు ఐబ్రోస్ చేయించుకోరు, అసలు మీరు ఎందుకు ఐబ్రోస్ చేయించుకోరండి, మాకు చెప్పాల్సిందే, మాకు చెప్పాల్సిందే అని చాలామంది నాకు రోజుకు వచ్చేసి ఒక 30 కామెంట్స్ వరకు వచ్చాయండి కేవలం నా ఐబ్రోస్ గురించి. సో ఈరోజు చూడండి నేను ఐబ్రోస్ చేయించేసుకున్నాను. ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి, ఐబ్రోస్ చేయించేసుకున్నాను ఎలా ఉందో చెప్పండి తప్పకుండా. సో మీరు నన్ను అడిగారు కదా ఎందుకంటే మీరు ఐబ్రోస్ చేయించుకోరు అసలుకి అని చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు కదా. సో మా వారికి కుదరలేదండి, 1 మంత్ అయిపోయింది అనమాట చేయించుకొని. సో నాకైతే గ్రోత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, ఐబ్రోస్ గ్రోత్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. సో ఇందాక ఈవినింగ్ వెళ్ళి చేయించుకొని వచ్చాను అనమాట. ఒకసారి మీకు కూడా చూపిస్తే మీరు కూడా హ్యాపీ అయిపోతారని చెప్పి చూపిస్తున్నానండి ఈ వీడియో అంతే అనమాట. సో ఈ వీడియోలో వచ్చేసి ఇంకా నా గురించి మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు అనేవి నేను మీతో షేర్ చేస్తానండి. సో ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. టాపిక్లకు వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కనుక మొదటిసారిగా వచ్చినట్లయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మన ఛానల్ని ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కన బెల్ ఐకన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నేను ముందు అప్లోడ్ చేసే మంచి వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో తప్పకుండా వస్తాయండి. సో ఫ్రెండ్స్ మీరు చాలా రోజుల నుంచి నన్ను క్వశ్చన్ చేస్తున్నారు కదా మీరు ఎందుకు ఐబ్రోస్ చేయించుకోరని. సో ఏం లేదండి, నేను అసలు ఐబ్రోస్ ఎందుకు చేయించుకోలేదంటే మా వారు చాలా బిజీగా ఉన్నారు, నేను రోజు అడుగుతాను అనమాట, ఏమండి తీసుకెళ్ళండి, నన్ను సబ్స్క్రైబర్స్ కూడా అడుగుతున్నారు మీరు ఐబ్రోస్ చేయించుకోండి చాలా బాగుంటారు ఇంకా చాలా అందంగా ఉంటారని నాకు బోలెడంత మంది జెంట్స్ కూడా నాకు మెసేజెస్ చేసేవాళ్ళు అండి. సో అదే కామెంట్స్ పెట్టేవాళ్ళనమాట, మెయిల్స్ పెట్టేవాళ్ళు మీరు ఐబ్రోస్ చేయించుకోండి అని చెప్పి. అంటే లేడీస్ కంటే అన్ని తెలుస్తాయి ఐబ్రోస్ గురించి వాటి గురించి, కానీ జెంట్స్ కూడా నాకు కామెంట్స్ అండ్ మెయిల్స్ చేసేవాళ్ళు అనమాట. ఏమండి శ్రవంతి గారు, ఎందుకు మీరు అలా ఐబ్రోస్ అలా షేప్ ఎందుకు చేయించుకోవట్లేదు, మీరు అసలుకి ఎందుకు మీరు ఐబ్రోస్ చేయించుకోవట్లేదు అని చాలా మంది నన్ను అడిగేవాళ్ళండి, మెయిల్స్ పెట్టేవాళ్ళు, కామెంట్స్ పెట్టేవాళ్ళు ఇలాగా. సో నేను ఎందుకు చేయించుకోలేదంటే ఆయనకి కుదరటం లేదండి నన్ను బయటకు తీసుకెళ్ళడానికి. సో నేను ఒక్కదాన్ని వెళ్ళలేను కదా, బాగుంటాడు మళ్ళీ వాడిని తీసుకుని నేను ఒక్కదాన్ని వెళ్ళలేను కదా. సో అందుకే ఆయన కూడా ఉండాలి, అందుకే ఆయన రోజు అడిగేదాన్ని, ఏమండి తీసుకెళ్ళండి, ఈరోజు మమ్మల్ని కంపల్సరిగా మీరు తీసుకెళ్ళాలి అని. ఏ రోజుకి ఆ రోజు అలానే పోతుందండి, ఆయనకి కుదరటం లేదు, ఇంకా నేను మర్చిపోతున్నాను అనమాట ఐబ్రోస్ చేయించుకోవాలి అన్న దాని గురించి మర్చిపోతున్నాను. సో ఈరోజు అయితే చాలా పట్టుబట్టను అనమాట, మీరు ఈరోజు కంపల్సరిగా నన్ను తీసుకెళ్లాల్సిందే అని చెప్పి నన్ను అయితే బోలెడంత మంది అడుగుతున్నారండి సబ్స్క్రైబర్స్, మీరు కంపల్సరిగా తీసుకెళ్ళాలి, వాళ్ళు చెప్పింది కూడా వినాలి అని చెప్పి ఈరోజు నేను వెళ్ళి చేయించుకోవడం జరిగిందండి. చూశారు కదా, నాకు కూడా అనిపించింది బాగుంది అని చెప్పి. సో నేనైతే ఎవ్రీ మంత్ చేయించుకుంటానండి, కానీ ఈ మంతే నాకు కొంచెం కుదరలేదనమాట. ఇల్లు మేము ఇల్లు మారటం, నెక్స్ట్ ఇంకా వచ్చేసి ఈయనకి కుదరకపోవడం, అలా కుదరలేదు. సో అందుకే ఐబ్రోస్ చేయించుకోవడం కొంచెం లేట్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు హ్యాపీనే కదా, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను కదా, మీరు నన్ను అడిగారు కదా మీరు ఐబ్రోస్ చేయించుకొని బొట్టు పెట్టుకుంటే చాలా బాగుంటారని చెప్పి. సో ఈరోజు చూడండి నేను స్టిక్కర్ పెట్టుకున్నాను, నెక్స్ట్ డే ఐబ్రోస్ కూడా చేయించుకున్నాను. ఎలా ఉన్నాను అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా వచ్చేసి నా గురించి మీరు అడుగుతున్నారు కదా కొన్ని విషయాలు, ఏంటంటే మీరు ఏం చదువుకున్నారు అక్క అని చాలామంది నన్ను అడుగుతున్నారండి. సో ఈ వీడియోలో నేను మీకు నా స్టడీ డీటెయిల్స్ గురించి కూడా షేర్ చేస్తానండి. సో ఫ్రెండ్స్ నేను వచ్చి 10th క్లాస్ వచ్చేసి నేను మా ఊర్లో చెప్పాను కదా, ఒంగోలు పక్కన అమ్మనపురంలో అని మా ఊరు ఉందండి. సో ఆ ఊర్లోనే, అది పల్లెటూరు అనమాట విలేజ్ అండి, ఆ ఊర్లోనే నేను 10th వరకు చదువుకున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నా ఇంటర్మీడియట్ వచ్చేసి ఎక్కడ జరిగిందంటే తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో నాకు సీట్ రావడం జరిగిందండి 10th లో వచ్చిన మార్క్స్ని బట్టి. సో అప్పుడు అక్కడ సీట్ రావడం అంటే చాలా పెద్ద గొప్ప అనమాట. సో అక్కడ నా ఇంటర్మీడియట్ వరకు పూర్తయిపోయింది. నెక్స్ట్ డిగ్రీ కూడా అక్కడే చేద్దాం అనుకున్నాను, కానీ ఓసీ క్యాండిడేట్స్కి అక్కడ సీట్స్, ఓసీ కేటగిరీలో ఉన్న వాళ్ళకి అక్కడ సీట్స్ అనేవి క్లోజ్ అయిపోయినాయి అని చెప్పారు అనమాట. సో అందుకే మా ఊరు పక్కన ఊర్లో జాయిన్ అయిపోయినాను అనమాట డిగ్రీ వచ్చేసి. డిగ్రీలో వచ్చేసి నేను తీసుకున్న గ్రూప్ ఏంటంటే బీకామ్ అండి. సో నాకు అది ఆర్ట్స్
గ్రూప్ అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో అందుకే నేను బీకామ్ అనేది తీసుకున్నాను. మ్యాథ్స్ అయితే నాకు చాలా భయం అనమాట, ముఖ్యంగా రీజన్ అయితే అది. నెక్స్ట్ ఇంకా ఆర్ట్స్ గ్రూప్ అంటే దాంట్లో అకౌంట్స్ ఉంటాయి, అవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అన్నమాట. సో అందుకే నాకు ఆర్ట్స్ గ్రూప్లోకి వెళ్ళాల్సి వచ్చింది. తర్వాత వచ్చేసి డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక 1 ఇయర్ ఇంట్లో ఉన్నాను అనమాట. ఎందుకంటే MBA ఐసెట్ అనేది రాశాను, ఐసెట్ రాశాను కానీ ఎందుకో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల జాయిన్ అవ్వలేకపోయాను. ఒక 1 ఇయర్ వరకు ఇంట్లోనే ఉన్నా. ఆ 1 ఇయర్లోనే నాకు మ్యాచ్ రావడం, మ్యాచ్ కుదరటం, మ్యారేజ్ అయిపోవడం జరిగింది. సో నన్ను ఇచ్చింది ఎక్కడంటే వైజాగ్, మాదే ఒంగోలు నన్ను వైజాగ్ ఇచ్చారు. సో ఎంత దూరం చూడండి, నేను ఎప్పుడన్నా ఊరికి వెళ్ళాలన్నా కూడా ఎంత లాంగ్ జర్నీ అంటే ఊరికి వెళ్ళాలంటే నాకు బోర్డ్ అంత భయం వేసేదండి. ఇంత జర్నీ చేసేసరికి ఇంటికి వెళ్ళేసరికి పడుకొని నిద్రపోయేదాన్ని అనమాట, అంత టైర్డ్ అయిపోయేదాన్ని ఇక్కడ నుంచి అక్కడ దాకా. చాలా వరకు ఏంటంటే పక్క పక్కన ఊళ్ళోనే చేసేసుకుంటారు, దగ్గరగా చేసుకుంటారు. కానీ నన్ను వచ్చేసి కొంచెం మంచి మ్యాచ్ అని చెప్పి ఇక్కడ దాకా ఇచ్చారండి మా అమ్మ వాళ్ళు. సో వాళ్ళు రావాలన్న ఇబ్బంది, నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్న ఇబ్బంది అనమాట. సో మొత్తానికి ఇక్కడ ఇస్తారు. డిగ్రీ దాకా చదివాను, డిగ్రీ అయిపోయిన దగ్గర నుంచి నాకు మ్యారేజ్ కూడా అయిపోయింది. సో ఫ్రెండ్స్, తర్వాత వచ్చేసి మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఏంటి, ఇంట్లో ఖాళీగా ఉండాలా, ఇంకా ఏదైనా చదువుకుంటే మంచిగా ఉంటుంది, బెటర్గా ఉంటుంది అని చెప్పి MBA జాయిన్ అయిపోయినాయి. నాకైతే హోటల్ మేనేజ్మెంట్ అనేది బాగా ఇంట్రెస్ట్ అండి. సో అనివార్య కారణాల వల్ల నేను హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ అవ్వలేకపోయాను అనమాట. సో ఇంకా అది నాకు సెట్ అవ్వలేదు. నాకైతే చాలా ఇష్టం అనమాట, ఎందుకంటే నా బాడీ లాంగ్వేజ్కి నాకు హోటల్ మేనేజ్మెంట్ అనేది బాగా సెట్ అవుతుంది అని నాకు అనిపించింది. ఏదైనా కొత్త కోర్సులో జాయిన్ అవ్వాలి, అన్నీ తెలుసుకోవాలి, కొత్తగా ఉండాలని నాకు చాలా ఇష్టం అనమాట. కానీ నేను హోటల్ మేనేజ్మెంట్ అనేది జాయిన్ అవ్వలేకపోయాను. తర్వాత వచ్చేసి MBA, ఇంకా హోటల్ మేనేజ్మెంట్ తర్వాత నేను అనుకున్నది ఏంటంటే MBA జాయిన్ అయిపోవాలి అని చెప్పి. సో MBA కూడా జాయిన్ అయిపోయింది. MBA ఎక్కడ జాయిన్ అయ్యానంటే, మీరు ఒకవేళ విశాఖపట్నంలో ఉంటే మీకు ఆ కాలేజ్ అనేది తెలిసి ఉంటుంది, విశాఖ టెక్నికల్ క్యాంపస్, మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా, నర్వలో ఉంటుంది. సో నర్వలో ఉన్న విశాఖ టెక్నికల్ క్యాంపస్లో జాయిన్ అయిపోయాను అనమాట MBA. MBA జాయిన్ అయిన తర్వాత ఒక 5 or 6 months ప్రెగ్నెంట్ అయ్యాను. ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఇంకా ప్రెగ్నెంట్ అయ్యాను, గగన్ పుట్టేశాడు, గగన్ పెద్దోడైపోయాడు. సో గగన్ పుట్టిన తర్వాత కూడా వెళ్ళి ఎగ్జామ్స్ రాశానండి నేను. అంటే నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఎగ్జామ్స్ రాశాను, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కాలేజ్కి వెళ్ళాను, తర్వాత వచ్చేసి గగన్ డెలివరీ అయిన 1 వీక్కి నేను మళ్ళీ లాస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అనమాట, MBA సెకండ్ ఇయర్. MBAలో వచ్చేసి నేను HR తీసుకున్నానండి. HR అనేది నాకు బాగా ఇంట్రెస్ట్ అనమాట. సో అందుకే HR తీసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సో MBA లాస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ వచ్చేసి నేను వాడు పుట్టిన తర్వాత కూడా వెళ్ళి రాశాను అనమాట ఎగ్జామ్స్. కానీ డాక్టర్ అప్పుడు నాకు డెలివరీ అయినప్పుడు కూడా డాక్టర్ ఏమన్నారంటే, నువ్వు ఎక్కువగా పుష్ చేస్తాను, అంటే నాకు నార్మల్ డెలివరీ అయిందండి, కొంచెం మనం పుష్ చేస్తాను కదా బేబీ అనేది బయటకు రావడం అదంతా జరిగింది. సో నువ్వు ఎంత పుష్ చేస్తే బేబీ అంత తొందరగా బయటకు వచ్చేస్తాడమ్మా, నీకు సిజేరియన్ అవ్వకుండా ఉంటుంది, నువ్వు చక్కగా వెళ్ళి ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అని డాక్టర్ గారు చెప్పారు. సో ఆ సంకల్పంతోనే నాకు నార్మల్ డెలివరీ అయిందండి, లేకపోతే నాకు కూడా సిజేరియన్ అయ్యేది అనమాట. మనం డెలివరీ అయ్యేటప్పుడు ఎక్కువగా ఎంత పుష్ చేస్తే ఎక్సర్సైజెస్ అవన్నీ కూడా చేశానండి నేను. నార్మల్ డెలివరీ అవ్వాలి, ఎగ్జామ్స్ రాయాలి, ఎందుకంటే నాకు షెడ్యూల్ అప్పుడే ఉంది, టైం టేబుల్ అప్పుడే ఉంది అనమాట. నాకు డెలివరీ డేట్కి ఆ ఎగ్జామ్స్ డేట్కి ఒకే రకంగా వచ్చింది. కానీ ఏంటంటే ఒక వింత జరిగిందనమాట, నాకు డెలివరీ అనేది ముందే అయిపోయింది. ప్రీమెచ్యూర్ బేబీ, ప్రీ డెలివరీ అని అంటారు కదా. సో నాకు డెలివరీ అనేది నాకు డెలివరీ డేట్ కంటే ఒక 10 డేస్ ముందే, 10 డేస్ కాదు 50 డేస్ ముందే అయింది అనమాట డెలివరీ. ఎందుకో దేవుడు అలా నాకు కరుణించాడో ఏమో కానీ 15 డేస్ ముందే అయిపోయిందండి నాకు డెలివరీ. ఇంకా డెలివరీ అయిపోయిన 1 వీక్కి ఎగ్జామ్స్, లాస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అనమాట. సో ఎగ్జామ్స్ కూడా వెళ్ళి రాశానండి. అక్కడ కూడా అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యాను. నార్మల్ డెలివరీ కదా, మనకు వచ్చేసి కింద పుట్లు పడతాయి. సో ఎట్లకొట్లాగా ఎగ్జామ్స్ అన్నీ ఫినిష్ చేశానండి, మొత్తం పాస్ అయిపోయాను, మంచి మార్క్స్ కూడా వచ్చాయన్నమాట దేవుడి దయవల్ల. సో అట్లా నా స్టడీ డీటెయిల్స్ అనేవి అట్లా అయిపోయినాయండి, MBA కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నవేడేస్లో యూట్యూబ్ అనేది రన్ చేస్తున్నాను అనమాట. సో చాలామంది నన్ను అడుగుతున్నారు, మీరు
యూట్యూబ్ వీడియోస్ అనేవి దేంట్లో ఎడిట్ చేస్తారు, మీరు దేంట్లో షూట్ చేస్తారు, వాయిస్ ఓవర్ ఎలా ఇస్తారు, ఎవరు ఎడిటింగ్ చేస్తారు, ఇవన్నీ కూడా నన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అడుగుతున్నారండి. సో నేను యూట్యూబ్ వీడియోస్ వచ్చేసి మొబైల్లోనే తీసానండి, క్యామ్లో ఏం కాదు. కాకపోతే నా మొబైల్ వచ్చేసి MI A2 అనమాట. ఇది పిచ్చ క్లారిటీ ఉంటుంది, సూపర్ క్వాలిటీ ఉంటుంది అనమాట కెమెరా కూడా. సో మీరు చూస్తే అర్థమైపోతుంది నేను సేమ్ ఎలా ఉన్నానో అలానే కనిపిస్తుంది అనమాట మీకు, సూపర్ క్లారిటీ అని చెప్పొచ్చు MI A2 ఫోన్లో. ఒకవేళ మీరు కొత్త యూట్యూబర్స్ అయితే ఈ వీడియో చూస్తున్నట్లయితే, మీరు ఒకవేళ ఫోన్ కొనుక్కోవాలి అనుకుంటే MI A2 ఫోన్ కనుక కొనుక్కున్నట్లయితే సూపర్ పిచ్చి క్లారిటీ ఉంటుంది అనమాట. ఈ మొబైల్ కాస్ట్ వచ్చేసి 14,000 అనుకుంటా. ఇది నాకు మా బ్రదర్ కొనిచ్చారండి. సో చాలా మంచి క్లారిటీ ఉంటుంది. నేను MI A2 ఫోన్లో వీడియోస్ అనేవి ఎడిటింగ్ అనేది చేస్తాను, వీడియోస్ అనేవి షూట్ చేస్తాను అనమాట. క్యామ్లో ఏం కాదండి, క్యామ్లో వచ్చినట్లే వస్తుంది, సేమ్ టు సేమ్ క్యామ్లో ఎలా అయితే వస్తుందో, కాకపోతే కొంచెం క్లారిటీ తగ్గిద్ది. దీంట్లో అయితే షూట్ చేస్తాను, ఎడిటింగ్ వచ్చేసి నేనే చేస్తానండి ఎడిటింగ్ కూడా. సో నేను, నాకు ఎవరు హెల్ప్ చేయడం అదేం లేదు, మా వారేదో హెల్ప్ చేస్తారని మీరు అనుకోవద్దు. ఆయనే చాలా బిజీ అనమాట, నాకు హెల్ప్ చేసేంత టైం అయితే ఆయనకు ఉండదు. ఇప్పుడు ఈ వీడియో తీస్తుంది కూడా, నేను ఎప్పుడు తీస్తున్నానంటే వీడియోస్, మీరు అంటారు కదా మీరు అసలుకి వీడియోస్ ఎప్పుడు తీస్తారండి, మీకు అసలు టైం ఎలా సరిపోతుంది, గగన్ ఉన్నాడు, మీరు ఫ్యామిలీని ఎలా చూసుకుంటారు, వీడియోస్ ఎలా తీస్తారని నన్ను చాలామంది మీరు క్వశ్చన్ చేస్తున్నారు కదా. సో నేనైతే చాలా కష్టపడుతున్నానండి, నేను వీడియోస్ వచ్చేసి ఎప్పుడు తీస్తానంటే గగన్ ఎప్పుడైతే నిద్రపోతాడో సో అప్పుడు నేను వీడియో అనేది తీస్తానండి. సో గగన్ మధ్యాహ్నం నిద్రపోతారు కదా, మధ్యాహ్నం ఒక వీడియో తీస్తాను అనమాట. తర్వాత వచ్చేసి ఇది ఈవినింగ్, ఇది సాయంత్రం అండి. ఇప్పుడు టైం వచ్చేసి 11:00 అయిందనమాట, పడుకునే టైము. నేను ఈ టైంలోనే వీడియో తీయడం అనేది జరుగుతుందండి, ఎందుకంటే గగన్ లేచున్నప్పుడు వీడియోస్ తీయడం అస్సలు కుదరదు, గోల గోల చేసేస్తాడు, ఫోన్ వచ్చి పడేస్తాడు. ఫోన్ ఇప్పటికి ఒక 10 times కింద పడేసి ఉంటాడు కూడా వాడు. ఇంకా ఇది మంచి ఫోన్ అయిపోయి పగలటం లేదు కానీ, లేకపోతే ఇది పగిలిపోయిందంటే నా పరిస్థితి ఏందో నాకు అర్థం కావట్లేదు. అందుకే పిల్లలు ఉంటే అస్సలు వీడియోస్ తీయడానికి అస్సలు కుదరదండి, మనం ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ ఏదైనా చెప్పాలన్నా కూడా అస్సలు కుదరదు అనమాట. సో అందుకే వాడు ఎప్పుడైతే నిద్రపోతాడో అప్పుడే నేను వీడియోస్ అనేవి షూట్ చేస్తాను. వీడియో ఎడిటింగ్ కూడా నేను ఫిల్మోరా యాప్లో చేస్తాను అనమాట వీడియో ఎడిటింగ్. సో అదైతే వాటర్ మార్క్ ఉండదు, చాలా ఈజీ అనమాట. మీరు కొత్త యూట్యూబర్స్ అయితే ఫిల్మోరా యాప్లో వీడియో ఎడిటింగ్ చేయండి, చాలా బాగుంటుందండి. సో నేను చేస్తున్నాను కదా వీడియో ఎడిటింగ్ ఫిల్మోరా యాప్లోనే చేస్తాను. సో తర్వాత వచ్చేసి ఏంటంటే వీడియో ఎడిటింగ్ కూడా నేనే చేస్తానండి, నాకు మా హస్బెండ్ ఏమి హెల్ప్ చేయరు. నేను సొంతంగా వీడియోస్ నేనే షూట్ చేస్తాను, వీడియోస్ నేనే ఎడిటింగ్ చేస్తాను. నెక్స్ట్ ఇంకా వచ్చేసి వీడియోస్కి నేనే వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటాను. ఇంకా వీడియోస్ వచ్చే కంటెంట్ అది కూడా మొత్తం నా ఓన్ కంటెంట్ అండి, నా ఓన్ అనమాట. సో మొత్తం అంతా కూడా నా ఓనే, నేను మైండ్లో ఆలోచించి నాకు కొన్ని తెలిసినవి, ఇంకా నేను కొన్ని తెలుసుకొని ఇంకా సెర్చ్ చేసి అమ్మని అడిగి ఇవన్నీ తెలుసుకొని నేను వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఏదో ఆషామాషిగా చేయడం కాదండి, తెలిసి తెలియకుండా. కొంతమంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు మీరు తెలిసి తెలియకుండా వీడియోస్ చేస్తున్నారు అని చెప్పి. సో తెలిసి తెలియకుండా ఎందుకు చేస్తామండి, యూజ్ లేని వీడియో అసలు చేయాల్సిన అవసరం ఏంటి నాకు చెప్పండి. ఏదైనా యూజ్ ఉన్న వీడియో చేస్తేనే ఎవరికి, నాకే కాదు అందరికీ యూజ్ అవ్వాలన్నమాట. నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి యూజ్ అవ్వాలి నేను చేసే వీడియో. నేను ఆ సంకల్పంతోనే యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. సో వీడియోస్ కూడా అందుకే నేను అప్లోడ్ చేస్తున్నాను, కంటెంట్ ఉన్న వీడియోనే నేను చేస్తానండి. ఏదో పిచ్చి పిచ్చి వీడియోలు చేయాల్సినంత అవసరం నాకు లేదు. ఎందుకు పిచ్చి పిచ్చి వీడియోస్ చేసి అది వాటి వల్ల ఎవరికి యూజ్ లేకపోతే ఏం ప్రయోజనం చెప్పండి. ఏదన్నా మనకి యూజ్ అయ్యే వీడియో, కంటెంట్ ఉన్న వీడియో చేస్తే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది, దాన్ని ఫాలో అవుతారు, వాళ్ళు ఇష్టపడతారు. సో అందుకే బాగా ఆలోచించి కంటెంట్ ఉన్న వీడియో చేయడానికి ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటానండి, ఎక్కువగా మైండ్ అనేది ఫోకస్ అనేది దాని మీద పెడతా ఉంటాను అనమాట. సో తర్వాత వచ్చేసి నేను వీడియో ఎడిటింగ్ చేసి మొత్తం వీడియో అనేది అప్లోడ్ చేసి షెడ్యూల్లో పెట్టి నేను నిద్రపోయేసరికి నైట్ 1 అవుతుందండి, 1 అవుతుంది అనమాట టైము నేను నిద్రపోయేసరికి. సో చాలా ప్రెషర్ ఉంటుంది నాకైతే, ఏదో వీడియోలు చేసేస్తున్నారు, వీడియోలు అప్లోడ్ చేసేస్తున్నారు, వీళ్ళకేం పని పాట లేదా అని చాలామంది నన్ను కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారండి. సో దయచేసి మీరు అలాంటి కామెంట్స్ అయితే పెట్టద్దు, నేనైతే చాలా కష్టపడుతున్నానండి కంటెంట్ ఉన్న వీడియోస్ పెట్టడానికి. ఎంత కష్టపడుతున్నానంటే దాని గురించి నాకే తెలుసు. సో నైట్ 1 అవుతుంది, ఒక్కో రోజు 2 అవుతుందండి నిద్రపోయేసరికి.
ఎందుకంటే గగన్ పెందలాడు అస్సలు పడుకోడు. గగన్ పడుకునేసరికి 11 o'clock అలా అయిపోతుంది. ఈరోజు ఏదో కొంచెం తొందరగా పడుకున్నాడు, అందుకే ఇప్పుడు 11 o'clock అయింది. నేను వీడియో షూట్ చేస్తుంది 11 o'clock అండి, కరెక్ట్గా లైట్స్ అన్నీ ఆన్లోనే ఉన్నాయి. సో మార్నింగ్ తీస్తే ఇంకా క్లారిటీ వస్తుంది అనమాట. ఈవినింగ్ కదా కొంచెం, ఐ మీన్ నైట్ కదా కొంచెం క్లారిటీ తగ్గింది. అయినా పర్లేదు, ఈ ఫోన్లో క్లారిటీ బాగానే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ నాన్న వాడు ఇద్దరు నిద్రపోతున్నారు. సో ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది కాబట్టి నేను మీతో మాట్లాడగలుగుతున్నాను. లేకపోతే మాట్లాడడం చాలా కష్టం అండి. వాడు గొడవ అనేది బాగా ఇల్లు పీకి పంది రాశాడు అనమాట నా కొడుకు. సో అది ఫ్రెండ్, నేనైతే మీరు అలాంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ అయితే అస్సలు పెట్టొద్దండి. దయచేసి కష్టాన్ని కొంచెం ప్రతిఫలం ఇవ్వండి చాలు, ఏం లేదండి. మీరు ఇచ్చే కామెంట్స్ అనేవి మంచిగా, లైక్స్ అనేవి మంచిగా ఇస్తే చాలు. నాకు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అనమాట. సో మీకు అర్థమైంది కదా, వీడియో ఎడిటింగ్ మొత్తం నేను ఏ యాప్లో చేస్తాను. నెక్స్ట్ ఇంకా వచ్చేసి మీకు ఇంకొక విషయం, నేను వచ్చేసి థంబ్నెయిల్ వచ్చేసి పిక్సెల్ ల్యాబ్ ఉంది కదండి, పిక్సెల్ ల్యాబ్ ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంటుంది మనకి, పిక్సెల్ ల్యాబ్ అని ఉంటుంది అనమాట. సో అది వచ్చేసి నేను థంబ్నెయిల్ అనేది దాంట్లో చేస్తానమాట, మీకు ఎవరికైనా యూజ్ అయ్యిద్దని చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతే అండి ఈ వీడియో ఇంతటితో స్టాప్ చేస్తున్నాను. మళ్ళీ లెంగ్త్ ఎక్కువైపోతే మీరు మళ్ళీ బోర్ కొట్టేసింది అంటారు. ఓకేనా ఫ్రెండ్స్, హైబ్రోస్ ఎలా ఉన్నాయి కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పేయండి. మీరు హ్యాపీ కదా నేను హైబ్రోస్ చేయించుకున్నందుకు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకేమన్నా మీకు డౌట్స్ కనుక్కున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఫ్రెండ్స్ మీకు తప్పకుండా ఈ వీడియో అనేది నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూసి వెళ్ళేటప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.